హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇడ్లీ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చాలామంది చాలా విధాలుగా ఇడ్లీ కారపొడిని ప్రిపేర్ చేసి చూపించారు, కానీ ఇది మా స్టైల్ ఇడ్లీ కారపొడి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక లేటెందుకు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్ల శనగపప్పు, అలానే 2 స్పూన్ల పల్లీలు, అలానే 2 స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తరువాత ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, అలానే 2 స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకుంటే దినుసులు మాడిపోతాయి. ఈ కారపొడిలోని రుచి అంతా మీరు దినుసులు వేపే తీరు మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే కొంచెం టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లో వేపుకుంటే బాగా రుచిగా వస్తుంది. ఇవి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కారానికి తగినట్లు 15 లేదా 20 ఎండుమిర్చి వేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటాయి, మరికొన్ని ఎండుమిరపకాయలు కారం తక్కువగా ఉంటాయి. సో మీరు కారానికి తగినట్లు ఎండుమిర్చిని వేసుకొని 2 నిమిషాల పాటు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగి కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 2 గుప్పెళ్ళు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా ఇడ్లీ కారపొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ కారపొడిని ఇడ్లీనే కాదండి, దోశ, వడ, ఉప్మా ఎందులోకి తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.